కేసీఆర్ తనదైనటువంటి ముద్ర మాత్రం సచివాలయం విషయంలో వేసుకున్నాడు. సరే, అది అందంగా ఉందా లేకపోతే ఈనాడు వాళ్ళు చెప్పినట్టుగా మూడు మతాలకు సంబంధించిన కలయికని ఎవరు అనుకోవట్లేదు. బట్ ఆ కొత్త సచివాలయం అంటే శతాబ్దాల క్రితం నాటి నిర్మాణాలకు సంబంధించి, లేదంటే కనుక నిజాం నవాబుల కాలంలోని కట్టడాలు తప్పించి మరొక దిక్కుముక్కు లేని ప్రదేశం లేకపోతే పరిస్థితి అని కాకుండా సరైనటువంటి అంటే కొత్త తెలంగాణ రాష్ట్రం. వాస్తవం గతంలో తెలంగాణ రాష్ట్రం కాదు కదా, నిజాం రాష్ట్రం, నిజాం దేశం, తర్వాత హైదరాబాద్ రాష్ట్రం. అది హైదరాబాద్ రాష్ట్రం తెలంగాణ ప్రాంతం, మనకి ఇక్కడ కోస్తా రాష్ట్రం కాదు, అట్లాగే రాయలసీమ రాష్ట్రం కాదు, లేదా ఉత్తరాంధ్ర రాష్ట్రం కాదు, ప్రాంతం. అట్లాగే తెలంగాణ అనేది ప్రాంతం. ఆ ప్రాంతానికి ఒక అస్తిత్వం, ప్రత్యేక రాష్ట్రం అన్నటువంటి దాన్ని సాధించినటువంటి కేసీఆర్ అదే ముద్ర కావాలని కోరుకుంటున్నాడు. అందుకనే గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో కట్టించినటువంటి క్యాంప్ ఆఫీస్, సీఎం క్యాంప్ ఆఫీస్ని పక్కన పెట్టేసి తను ప్రగతి భవన్ కట్టుకున్నారు. అంటే తనకి కాదు, అది నెక్స్ట్ వచ్చే ముఖ్యమంత్రిది అవుతుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం, ఏదైతే ఇప్పటిదాకా కేవలం నక్లెస్ రోడ్డు, ఇది వినోదాత్మకమైందే కాకుండా ఒక విజ్ఞానాత్మక ఆలోచన రేకెత్తించేటువంటి అంబేద్కర్ విగ్రహం అతి పెద్దది ఆవిష్కరించడం అనేది మరొక గొప్ప విశేషం. దాంతోపాటుగా ఇప్పుడు సచివాలయం, ఇంతకాలం సచివాలయానికి రాలేదు. అందులో ఆయనలోని ఆత్మాభిమానందమా అహమందా, ప్రతిపక్షాలు అహం చూసినవి, అందులో ఆయన ఆత్మాభిమానం చూసుకున్నారు. తన కట్టించినటువంటి సెక్రటేరియట్, మొదట్లో కలిసి ఉన్నాయి కాబట్టి రాష్ట్రాలు 10 సంవత్సరాల పాటు కలిసి ఉంటాయి కాబట్టి కుదరలేదు, సగం ఆంధ్రా చేతిలో ఉన్నట్టు. తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అది మనం వాడకుండా ఎందుకు మీరు తీసేసుకోండి అని ఇచ్చేశాడు వాళ్ళు అడగగానే. దాంతో మొత్తం పడగొట్టి కట్టించినటువంటి సచివాలయం ఇప్పుడు తెలంగాణ సొంత సచివాలయం అన్నటువంటిది ఏర్పాటు. అది ఈ నెల 30న ఇనాగ్రేషన్. 6వ అంతస్తులో కేసీఆర్ కూర్చోబోతున్నారు. అది అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. తెలంగాణ అస్తిత్వ చరిత్రలో ఇది ఒక రికార్డు. కేసీఆర్ సాధించింది జీవితకాలం గుర్తుపెట్టుకునేది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.